జన్ గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం చూసింది మీరు వైవస్ సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణ గారు అంతా మీరే కదా అంతా కూడా మొత్తం చేసింది వైఎస్డి కృష్ణమోహన్ గారు అందరు కూడా అన్ని విషయాలన్నీ కూడా మీరే చక్కబెట్టేవారు పెట్టేవారు అది ఇది అని కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద అంత గురి కుదిరింది అప్పుడు అంటే ఒకటిసారి ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళం మేము ఆయన పార్టీ పెట్టకముందు కూడా ఆయనకు సపోర్ట్ చేసింది మేమే ఎందుకు చేయాల్సి వచ్చింది అదే కదండి నాకు ఒకటే సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద తీసుకుంటున్న నిర్ణయాలు నన్ను కొంచెం వ్యతిరేకించి ఎగ్జాంపుల్ చెప్తాను నేను సెంట్రల్ జగన్మోహన్ రెడ్డి గారు అని కాదు అంటే మొత్తం సమాజం మీద ఉన్న అదంతా నేను అనేది ఏంటంటే సెంట్రల్లో నుంచి సెంట్రల్ నాయకులు వస్తారు అసెంబ్లీ అసెంబ్లీలో అక్కడున్న కాంగ్రెస్ లీడర్లు ఉంటారు వాళ్ళని బండభూతులు తిడతారు ఎవరిని సెంట్రల్ లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని అక్కడి నుంచి మాత్రం వాళ్ళని ఏమనరు వాళ్ళని ఏమండ్రు అమ్మటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాట్లాడి సపోర్ట్ చేసిండు కాబట్టి నోటీస్ వస్తుంది నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో అన్నాను ఏంటి సార్ వ్యత్యాసము పని చేద్దాము అసలు మనం కూడా వాళ్ళు మాట్లాడిన తీసుకపోయి సోనియా గాంధీకి ఇద్దామైంది అని అన్నాను ఆయన అంటే ఆయన అన్నాడు సోనియా గాంధీ చదవకుండా జరుగుతున్నాయి అవి అన్నాడు ఆయన 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 క్లారిటీ ఉంది ఆయనకి అప్పుడు నేను అన్నా ఏం మనం చేద్దాము అని అని ఓ ఇన్ని పేజీలు వాళ్ళు తిట్టి అని పెద్ద కట్టగట్టి బాజిరెడ్డి గారి నాయకత్వాన్ని ఒక ఇరవై ఐదు ముప్పై మంది పోయి సోనియా గాంధీకి ఇచ్చొచ్చారు ఆ కట్టలన్నీ ఏ మూలకు పోయిన పాటించుకున్నవాడు కూడా లేడు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద మాత్రమే కక్ష కట్టి సోనియా గాంధీ కుటుంబం పనిచేసింది ఆ రోజు కాబట్టి ఆ కేసులు ఆ సిస్టమ్ కూడా కక్ష కట్టారంటారు ఇక దానికి వాళ్ళకే తెలియాలండి నేను అది చెప్పలేను కానీ ఆ కేసులు పెట్టిన తీరు అప్పటిదాకా నేను అనే పదవి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు తప్పు చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రాజశేఖర గారు తప్పు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు దాంట్లో ఎక్కడో తేడా ఉంది లేదు రాజీవ్ గాంధీ బోఫోర్స్ కేసులో ఆయన చనిపోయింది కాబట్టి ఎఫ్ఐఆర్ని తొలగాలి తొలగించాలి కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఎఫ్ఐఆర్లో పెట్టాలి ఈ రెండు వ్యత్యాసం ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కొంచెం మమ్మల్ని ఆలోచింపజేసినాయి అంతే అప్పుడు చట్టాలు తయారు చేసేది మంత్రులు ప్రజాప్రతినిధులు తయారు చేస్తారు సమయంలో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆయన బిరోక్రాటిక్ గారికి కానీ ఒక మినిస్టర్ గారికి కానీ అసెంబ్లీకి కానీ లేదా సెక్రటరీకి కానీ పోయి ఉండు నా దగ్గరకు వచ్చిండు నాతో చెప్పిండు లేడు అదే అదేది వీళ్ళది వీళ్ళకి సంబంధం లేకోకుండా అప్పటికి ఒక ప్రజాప్రతినిధి కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం అనేది అది నేను ఒక నేను ఒక ఛాలెంజ్ చేశాను ఆ రోజులలో ఏంటంటే మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు అందరూ సంపాదించారని మీకు నమ్మకం ఉంటే ఇప్పటి ఉన్న ముఖ్యమంత్రులందరూ అందరు కొడుకుల ఆస్తుల మీద ఎంక్వైరీ జరిపిద్దని ఒక్కడి మీదేం జరిపించాలి తేల్దాం అందరూ మంచి చెప్తుంటుందో అంతే కదా ఆయన ఆస్తులు ఆదాయానికి మించున్నాయని కేసు నేను బదులు మొత్తం కలిపి అందరు ముఖ్యమంత్రుల కొడుకులు చేద్దామేంటి అలా చేయరు ఒక జగన్మోహన్ రెడ్డి చేయాలి అది ఎందుకు కాంగ్రెస్ వాటిని వ్యతిరేకించేది అలాంటివన్నీ కొంచెం మనమలే నచ్చలేదు అందుకే ఇంకా మీరు ఆయనకు పూర్తిగా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పూర్తిగా నమ్మి ఖమ్మం జిల్లా చేతిలో పెడితే మీరు పార్టీకి ఎక్కువ హీడే చేశారంటారు ఖమ్మం జిల్లా ఒకటి నాకు ఎప్పుడు తెలంగాణ మొత్తం అదే ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా మీద అంతకాటికి పొంగులేటి శ్రీనివాస వాళ్ళ కుటుంబ సభ్యుడు పెద్ద కొడుకు లాంటి వాళ్ళకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేనిపోనివన్నీ చెప్పారు మత్స్య శ్రీను మీద అలాగే చెప్పేవారు లేదంటే మత్స్య శ్రీను అందరినీ కూడా దూరం చేసే ప్రయత్నం చేశారు అప్పుడు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు పొంగులేడు శ్రీనివాసరెడ్డి తర్వాత వచ్చి జాయిన్ అయ్యిండు జాయిన్ అయిన తర్వాత ఆయన అధ్యక్షుడిగా కూడా ప్రకటించినప్పుడు మేము ఉన్నాం ఆయన పొంగిలేటి శ్రీనివాస అధ్యక్షుడుగా పడినప్పుడు నేను ఖమ్మంలో దశలో నేను ఖమ్మంలో పోటీ చేయాలనుకున్నప్పుడు కూడా నేను చేయడం కంటే వాళ్ళు శ్రీనివాసరెడ్డి మనుషులు చేయడం మంచిది మొదటి నేను ఖర్చు పెట్టుకుంటూ వస్తుండే సమర్థించిన దాంట్లో నేను ఒకండి కాబట్టి శ్రీనివాసరెడ్డి ఎక్కడా వ్యత్యాసాలు లేవు అందులో మాచ్చాసిన తర్వాత అధ్యక్షుడు అయ్యాడు అక్కడి నుంచి అయ్యాడు అక్కడ కూడా మనకి నేను ఖమ్మం జిల్లా ప్రత్యేకంగా స్పెసిఫిక్గా నేను బాధ్యత లేను తెలంగాణ మొత్తంలో కొండ ప్రజలం మా మొదటి నుంచి ఉంది కదా అదే ఆమెను అడగాల్సిందే బట్ ఆ మొదటి నుంచి ఆమె కూడా బాగా సపోర్ట్ ఉంది బాగా సపోర్ట్ నేను అనేది ఏంటంటే సార్ అది ఖమ్మం అనే దాన్ని స్పెసిఫిక్గా విడదీ చూడలేము మనం తెలంగాణ మొత్తంలోని నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా నేను అసలు ఖమ్మం జోలికి పోయావాన్ని లోకల్ జోలికి పోతే ఏమైతే సార్ పెద్ద యేడర్కి ముద్దయిగా వస్తుంది లేని లేని అని ఇప్పుడు మీకు మీకే మీకే చర్చకు వస్తావని అసలు అది నిజంగా పోతే ఎంత చర్చకు వస్తుంది అందుకని ఎప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరు శ్రీనివాసరెడ్డిని గెలిపించడానికి కూడా పెద్దగా ఇచ్చే లేదు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న ఉద్దేశంతో మిమ్మల్ని మంచి చేసుకోవడానికి పార్టీ అధిష్టానం సూచనల మేరకు శ్రీనివాసరెడ్డి గారి చేతుల నుంచి మీకు ఒక ఇరవై లక్షల రూపాయలు కూడా ఇచ్చారంటున్నారు చాలా తప్పుడు ఆరోపణ మీరు శ్రీనివాసరెడ్డి గారిని అడగా నిజం తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని స్వయంగా అడగాలి శ్రీనివాస రెడ్డి గారు అడగండి చెబుతాను పెద్ద మనుషులు ఓపెన్ కారు కదా వాళ్ళు అస్సలు ఏది లేదు సార్ అది నేను అసలు ఆర్థిక ఆర్థిక విషయాల్లో నేను కనుక కొద్దిగా అడుగు వెనక్కి అయితే ఇట్లా ఉన్నాను సార్ నేను గవర్నమెంట్ ఉద్యోగం వదులుకొని నేను లైన్లో వచ్చి ఇట్లా ఉద్యోగం నేను గవర్నమెంట్ టీచర్గా నేను టీచర్ ట్రైనింగ్ అయినాక ఎన్టీ రామారావు వితౌట్ డిఎస్సి అందరికీ జాబులు ఇచ్చాడు సార్ ఓకే నేను పోదలుచుకోలేదు నేను ఫుల్ టైం వర్కర్ పోయాను కమ్యూనిస్ట్ పార్టీకి ఉద్యోగం వచ్చినా మీరు పోలేదు టీచర్ ఉద్యోగం వచ్చినా బడి లా చేస్తు మధ్యన పోయి ఫుల్ టైం వరకు ఓకే అందుకని ఏది నేను ఆశలు ఇలా ఉండవు నాకు ఓకే అలా మరి ఎందుకు ఆరోపణలు వచ్చాయి ఆ రోజు పొగడ్ శ్రీనివాస రెడ్డి గారు మీరన్నప్పుడు అప్పుడు కూడా ఈ ఆరోపణలు ఇప్పుడు చెప్పిన తర్వాత రామచంద్ర గారు ఆర్టిస్ట్ ఆయన వైసీపీ ఉన్నప్పుడు అక్కడ డబ్బులు మళ్ళా టీఆర్ఎస్ వచ్చారు టీఆర్ఎస్ లో కూడా ఆయన గౌరవ వేతనం తీసుకుంటే ఇక్కడ పనిచేస్తున్నారంట నా లైఫ్ లో నేను ఎవరి దగ్గర తీసుకోలేదు ఎవరి దగ్గర లేదు ఈ మాట ఎవరు కూడా అనరు ఎవడన్నా తప్పుడు అర్థం లేని ఒక మాట అంటే ఆయన నేను జవాబు చెప్పను కానీ నేను టీఆర్ఎస్లో కాదు వైసీపీలో కాదు ఎక్కడ జగన్ గారు కానీ ఎక్కడ కానీ మమ్మల్ని ఆ విధంగా చూడలేదు మేము ఆ విధంగా లేము అయితే వైసీపీలో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ మాట్లాడిన ప్రతి ఒక్కరిని పెయిడ్ ఆర్టిస్ట్ అనేది టీడీపీ నుంచి ఓకే అందరినీ నన్ను అమరావతి నివాసరెడ్డి బాధ అందరినీ కూడా కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళు మాత్రం రియాలిటీ మేము పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేవాళ్ళు నేను ఒకటి మాత్రం సార్ నాకు ఆర్థికంగా ఎక్కడ అసలు లేదు నేనేం పరిగెత్తలేదు టీఆర్ఎస్లో కూడా నేను ఓపెన్గా సీఎం గారే నాతో మాట్లాడి తీసుకెళ్ళాను నన్ను నేను అక్కడ కూడా అలాగే ఉన్నాను నేను లోకల్ విషయాల జోక్యం చేసుకునేవాడిని కాదు నేను లోకల్ ఘర్షణలోకి పోయేవాన్ని కాదు ఎక్కడ వర్గాల్లో ఉన్నట్టు సృష్టించేవాడిని నేను ఏం చేయలేను ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఇయ్యి కూడా నా దృష్టిలో లేవు అసలు ఓకే అంటే మా దృష్టికి వచ్చారు మీ దృష్టికి రావచ్చు కానీ మా దృష్టిలో లేవు అసలు చర్చలు కూడా లేవు వాళ్ళ దృష్టిలో లేవు నా దృష్టిలో లేవు ఎక్కడా లేవు తెలంగాణ కావాలని కోరుకుంది తెలంగాణ వాళ్ళు కొంతమంది ఉత్తర తెలంగాణ వాళ్ళంతా కూడా పెద్దగా తెలంగాణ కోసము పెద్ద కోరుకోలేదు ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ తెచ్చిన వారి గొప్పన ఇచ్చిన వారు గొప్పన అంటే సార్ నేను ఉద్యమం నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఉద్యమం నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఖచ్చితంగా సమస్యను వెలికి తీసి ఫైట్ చేసిన వాడిని తక్కువ అంచనా ఎప్పుడూ కూడా సార్ ఎందుకంటే సార్ ఆయన ఇవ్వకపోతే వీళ్ళకి వచ్చినా అని చర్చ వస్తే పోరాటం మరింత ఉధృతమయ్యేది అంత పాయింట్ కాదు ఎక్కడ ఉన్నది పోరాటం రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతవరకు పోరాటం సరే ఈ క్షణం కాకపోతే మరో క్షణం ఫైట్ జరిగేది కాబట్టి ఇవ్వడం ఇవ్వకపోవడం రాజశేఖర రెడ్డి గారు ఉన్నందుకు ఉన్నప్పుడు పోరాటం అంత ఉధృతంగా ఎందుకు లేదు ఆయన మరణం తర్వాత ఎందుకు ఉధృతం దాల్చింది నేను దానికి చెప్పలేను అప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు లేదు అప్పుడు నీకు ఆలోచన ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాలేదు ఇదంటే ఊహల్లో చెప్పలేను కానీ బట్ ఒక బలమైన నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంత తేలిక కాదు ఓకే అంతవరకు నిజం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానంలోకి ఉంటే కష్టమే కష్టమే తెలంగాణ వచ్చేది కష్టమా కష్టమే ఓకే ఓపెన్ అంతే మరి ఆ సత్యాన్ని సోనియా గాంధీ గ్రహించలేకపోయారా నేను అనుకోవడం సోనియా గాంధీ ఆలోచనప్పుడు ఏంటంటే ఉద్యమం పెరిగిన తర్వాత తెలంగాణ మొత్తం తెలంగాణ ఏర్పాటును కోరుతున్నప్పుడు జగన్ గారి మీద చేసిన ఈ కథలన్నీ చూసినప్పుడు ఆంధ్రాలో క్లోజు ఈ రెండు రాష్ట్రాలు పోగొట్టుకునే బదులు ఒక రాష్ట్రం ఇచ్చేసి తెలంగాణని ఇచ్చిన తెలంగాణగా నిలబెట్టుకొని తెలంగాణ వరకు అధికారంలోకి వస్తాను ఆశపడ్డదేమని నాకు అనిపిస్తుంది ఓకే అది ఓకే ఇచ్చిన తర్వాత జగన్ గారిని ఇబ్బంది జగన్ గారిని ఇబ్బందులే పెట్టకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన అంటిపెట్టుకొని ఉండి ఉంటే మన ఇంత విశాల ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయ్యేది కాదు అందరూ కలిసి ఉండేవాళ్ళము మీ కోరిక నెరవేరేది కాదు తెలంగాణ వారి మీ కోరిక నెరవేరేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సమై కేంద్రం అలాగే ఉండేది మరి ఆ ఆ లాజిక్ ఎందుకు ఆలోచించలేకపోయారు లేకపోయారు సార్ పాయింట్ కూడా ఉంది సార్ అక్కడ తెలంగాణ ఏర్పాటు ఎందుకు కావాలని కోరుతున్నాం మేము తెలంగాణ అభివృద్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే వచ్చి తెలంగాణ అభివృద్ధిని కనుక చేస్తే పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆయన చేస్తే ఎలా ఉండేది చేయకపోతే ఎలా ఉండేది అన్నీ ఊహలే ఆయన రాకపోతే ఎలా ఉండేది వత్తేలా ఉండేది ఇవన్నీ ఊహలే బట్ ఒకటి ఒక బలమైన నాయకుడు కనుక ఉద్యమంలో ఏది అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలని అంత తేలిక కాదు ఉద్యమాలు అనేది మీరు వైఎస్ఆర్సీపీ నుంచి నేరుగా ఇంకా తెలంగాణలో వైఎస్ఆర్సీపీ లేదు కాబట్టి ఇక్కడ కష్టమని టీఆర్ఎస్లోకి వెళ్ళారు ఎందుకు టీఆర్ఎస్ని ఎంచుకున్నారు కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది అన్నీ ఉన్నాయి కదా బీజేపీ కూడా అనింది ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పింది ఒకవేళ బీజేపీ అధికారంలోకి రెండు రాష్ట్రాలు ఇస్తామని చెప్పింది బీజేపీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పాపం ఇచ్చి ప్రజల ఇది సంతోషాన్ని చూసింది కాంగ్రెస్ పార్టీ ఉంది టీఆర్ఎస్ ఎందుకు టీఆర్ఎస్ని ఎంచుకున్నారు అధికారంలో ఉందన్న ఒకటి సార్ ఒక మనిషి జీవితంలో రాజకీయాల్లో ఒక తెలంగాణ ఏర్పాటు ఒక్కటే సబ్జెక్ట్ కాదు గుర్తుపెట్టుకోవాల్సి నేను అతి చిన్నప్పటి నుంచి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు చాలా సమస్యలు మా మా కళ్ళ ముందు మెదులుతాయి ఆర్థిక సమస్యలు మిగులుతాయి సామాజిక సమస్యలు మిగులుతాయి ఇవన్నీ మెదులుతాయి ఈ కోణాలన్నీ పరిశీలించినప్పుడు కాంగ్రెస్తో నేను మొదటి నుంచి బద్ద వైఖరి చిన్నప్పటి నుంచి సార్ ఎందుకంటే అప్పుడు రెండు గ్రూపులు కూడా కాంగ్రెస్ ఇంకో పార్టీ లేదు సార్ నా చిన్నతనాన రెండు గ్రూపులు కొట్టుకునేది బయటకు కూడా రానియకపోయేది మీరు ఉదాహరణ చెప్తున్నారు సార్ పుట్టిన పిల్లవాడికి పేరు పెట్టాలని కూడా లోకల్లో నిర్ణయించాల్సి వచ్చింది మల్లయ్యో పుల్లయ్యోనో పెట్టుకోవాలి పిలవడానికి అనుకూలంగా పుల్లిగా మళ్ళీ కానీ పిలవడానికి రావులు ఇలాంటి పేర్లు పెట్టకూడదు అలాంటి ఆపరేషన్స్ ఉన్నప్పుడు దాని వాళ్ళని కాంగ్రెస్లో కనపడుతూ ఉంటే మాకు ఎలా కనపడేది సార్ దాన్ని ఇట్లా పెరిగాం కదా మేము ఇప్పుడు లేవంటారు ఈ పార్టీలో అవన్నీ కూడా అదే సార్ న్యూ ఎకనామిక్ పాలసీస్ తర్వాత విశాలంగా వచ్చినాక బతిలాడు చేసుకుందాం అని భయపెట్టి పని చేసుకుందాం అనేదాకా బదిలీ చేసుకుందాం అనే సిస్టమ్ పెరిగింది అంటున్నాను నేను కాబట్టి కమిట్మెంట్ కోసం ప్రాణమైన ఇత్తా అనే రోజులు పోయినాయి అడ్జస్ట్మెంట్ కోసం తీసుకొచ్చింది ఎవరు అంటారు ఎగ్జాక్ట్లీ పియూ నరసింహరావు గారు ఎవరు నేనే పాయింట్ సార్ న్యూ ఎకనామిక్ పాలసీని నేను సమర్థించట్లే మరి అది కూడా గుర్తుపెట్టుకోండి న్యూ ఎకనామిక్ పాలసీస్ ఉమ్మడి ఉద్యమాలని దెబ్బతీసినాయని చెప్తున్నా నేను న్యూ ఎకనామిక్ పాలసీస్ సమాజానికి అంత మంచిగా నేనే సర్టిఫికేట్ ఇవ్వట్లే ఆ పాయింట్ ఏంటంటే అప్పుడున్న అవసరాలు ఇచ్చాను కొంతమందికి ఏదో చెప్తూ ఉంటారు బట్ అవి వచ్చిన తర్వాత ఏమైందంటే గ్లోబలైజేషన్లో కానీ సమాజానికి చాలా రుగ్మతలు వచ్చినాయి మీకు అందులో డౌట్ ఏం లేదు అది ఈ పాయింట్లో ఏమైందంటే ఉద్యమాలని దెబ్బతిన్న పరిస్థితి కనపడుతూ ఉంది మనం నేను ఒకటే ఒకటి చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో నేను సా ఉపరితలం మీద చేసే పోరాటాలు బీజేపీ లాంటిది నేను వ్యతిరేకిస్తాను సార్ ఎందుకంటే హైదరాబాద్లో ఎన్నికలు వస్తే వాళ్ళకు భద్రకాయ మన భాగ్యలక్ష్మి టెంపుల్ జ్ఞాపకం వస్తుంది లేదు నీకు అన్నకోండలో ఎన్నికలు వస్తే భద్రాకాళి టెంపుల్ జ్ఞాపకం వస్తుంది ఖమ్మంలో ఎన్నికలు వస్తే భద్రాచలం టెంపుల్ జ్ఞాపకం వస్తుంది అందుకని నీకు మిగతా సమస్యలు ఏ సమస్యలు వాళ్ళకి జ్ఞాపకం ఉండవు నేను అనేది ఏంటంటే అయోధ్యలో రాముడు రాముడు అయితే భద్రాచలం రాముడు రాముడు కదా సార్ తెలంగాణలో ఉన్న రాముడు ఏ భద్రాచలానికి ఒక్క పైసా ఖర్చు పెట్టినట్టు ఇప్పటిదాకా రైల్వే రూట్ భద్రాచలానికి వేయచ్చు కదా అక్కడ తీసుకోవచ్చు కదా భద్రాచలానికి ఒక రూపాయ ఖర్చు పెట్ట కదా రాముడు తెలంగాణలో పుడితే రాముడు కాదా ఏంటి దేవుడు కాదా ఏంటి కాబట్టి నాకు బీజేపీ అంటే మొదటి నుంచి కూడా నేను కొంచెం ఈ మతము వీటి వీటి విషయాల్లో నేను దానికి నేపథ్యం నేను కమ్యూనిస్ట్గా పెరగడమే కావచ్చు పెరగడం కాబట్టి అది మొదటి నుంచి అది వ్యతిరేకంగా ఉంటుంది కాంగ్రెస్ని ఎలా చూసినాము ఈ రెండు పక్కకు చూసిన తర్వాత తెలంగాణలో కొంచెం ఫైట్ చేసినా అది చేసినా ఇది చేసినా తెలంగాణ కొంచెం ఉద్యమంలో పాటు చేసిన వాడికి చేయాల్సిందా పని ఎంత కొంత జాతర కదా తెలంగాణకు అనే ఆశ మాత్రం ఉండేది అది అందులో టీఆర్ఎస్కి మొగ్గడానికి కారణం బీజేపీ కాంగ్రెస్ని అప్పటికి చూస్తున్నాం మనం ఓకే టీఆర్ఎస్ని చూడడం కేవలం ఉద్యమంలో చూస్తున్నాం మనం కాబట్టి మొగ్గడానికి అవకాశం ఉంటుంది కదా మరి టీఆర్ఎస్లోకి మీరు వచ్చేసారు రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్లోకి వచ్చేసారు తర్వాత టీఆర్ఎస్లో చాలా కీలకం ఇక్కడ కూడా రైతు సంఘాల కోసం నాయకుడిగా ఉన్నారు ఇక్కడ మీకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా మీకు చేశారు వాస్తవంగా నాకు పదవుల మీద ఆశ ఉండదు సార్ చివరిలో ఏమైందంటే చివరిలో ఏమైందంటే ఆ ఆశను వాళ్ళు ఆశను వాళ్ళు ఇప్పటిదాకా నీకు ఎమ్మెల్సీ నీదే 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 అని మంత్రులు ఎమ్మెల్యేకి అందరూ చెప్పి చెప్పి చెప్పేసి టాకం లేదనేసరికి మానసికంగా అసలు అలా వదిలేసి నీకు ఎమ్మెల్సీ నీకు అనకుండా ఉంటే నేను అసలు టీఆర్ఎస్ నుంచి వచ్చావనే కానీమో ఆ ఎమ్మెల్సీ అక్కడ అక్కడ ఏమైందంటే ఒకటి నాకు కూడా చట్టసభల్లోకి వెళ్ళాలని కోరుకుంటుంది వయసు దాని ఏం రీచ్ కూడా ఇతర టైం పోయినా కొద్ది మనకి ఇంకా వయసు మీద కొద్ది ఏం దొరుకుతుంది అనే పాయింట్ ఉంటుంది మనకి కానీ మొదటి నుంచి చెప్పిన నేపథ్యంలో అదే పెద్ద సబ్జెక్టుగా రాలేదు కానీ దాకా ఇస్తా 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 అని చెప్పేసి దాన్ని పదిహేను రోజులు అకామడేట్ చేస్తానని తీసుకొచ్చిన వాళ్ళు ఆ గడిచిన తర్వాత కూడా ఇస్తా 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 అని చెప్పేసి ఠాక్రా తీసుకుపోయి అదే కనుక మీరు ఎమ్మెల్సీని ఖమ్మంలో ఏ పొంగులేటుకో తుమ్మలకో ఇచ్చినట్టయితే నేను ఇట్లా తీసుకునేవా అనుకోవాలి నిర్ణయం రాజకీయ నేపథ్యం వాళ్ళకు అంతకు అంత ఉన్న పొజిషన్లో వాళ్ళకి ఇవ్వడం ఆ జిల్లాను కాపాడుకోవడం కోసం పార్టీ అవసరం లే అనిపించేది ఆ ఇచ్చిన తీరు ఇవన్నీ చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది ఇక నేను అందులో ఉంటాను కరెక్ట్ కాదు అనిపించేమ్ టైంలో ఏంటంటే విజయమ్మ గారు నన్ను అప్రోచ్ అయ్యింది ఇప్పుడు మీరు టీఆర్ఎస్లో లేనట్ట లేదు కదా ఉన్నట్లేదు రాజీనామా అనేది ఎక్కడ కూడా బయట కాలేదు బయటకు పెద్దగా రాలేదు పెద్ద అంటే సార్ నాకు ఒక లక్షణం ఉంది నేను ఏ పార్టీ పార్టీ నుంచి బయటకు వచ్చిన అంత ఆ పార్టీని తిట్టాలని నేను కోరుకోను మొదటి నుంచి తిట్టడం కదా రాజీనామా జనరల్గా ఏంటంటే ఆ పార్టీలో అప్పటి వరకు ఇష్టంగానే ఉంటాం కదా సార్ బయటకు రాగానే మన చెడ్డ పార్టీ అయింది తిట్టలేదు రాజీనామా అనేది కూడా నేను రాజీనామా రాజీనామాని క్లియర్గా పంపించాను వాళ్ళకు వాళ్ళకే పంపించాను పంపించిన తర్వాత నన్ను కేటీఆర్ అడిగాడు నన్ను నా తొందరపడుతున్నామేమో అన్నాడు లేదు లేదు నేను ఉన్నదని చెప్పాను తర్వాత నేను నేను పంపిన లేక కూడా రాజ కేటీఆర్కి పంపాను తర్వాత హరీష్ రావుకు పంపాను కవితకు పంపాను రిజైన్ చేశాను అంటే మీరు అన్నట్టు ఆ రిజైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు ఇప్పటిదాకా చెప్పలేదు అది అది దానివల్ల మీరు అనే చర్చ గ్యాప్ వచ్చింది తర్వాత నేను వైసీపీలో మళ్ళీ గారి దగ్గర వచ్చింది టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నారు కదా అంటే నీ పార్టీ సెక్రటరీగా ఉన్నాను స్టేట్కి ఓకే ఓకే ఎవరికి ఉండదు సార్ అది ఇది అనవసర చర్చ ఏ పార్టీలో ఉండదు నాకు తెలిసి ఎందుకు చర్చ నడుస్తుందో టీఆర్ఎస్లో లేదు ఇంతవరకు నీ వైసీపీలో లేదు ఇంతవరకు ఒక్కటే ఒక టీడీపీలో మాత్రం ఒకరిద్దరు ఉండేదని నాకు చర్చ ఉండే అప్పుడు అది కూడా నేను నమ్మను ఎవరికి ఏ వేతనం ఉండదు సార్ పార్టీకి పైసలు ఇచ్చి పని చేస్తామని వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటే నాకు సీట్ ఇస్తామని డబ్బులు ఇస్తాను నా సీట్ ఇస్తా పని చేస్తాను వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగే రోజుల్లో డబ్బులు ఇచ్చి పని చేసుకోవాల్సిన కర్మ పార్టీలకి పని చేస్తారు అధికారా అదే రేపు ఎవరికి మౌత్ సార్ మీరు మైకి పెట్టి ఇప్పుడు మీరు ఎంతమంది ఇంటర్వ్యూలు చేసుకుంటారు వీళ్ళందరూ వాయిస్ లేకనా ఇవన్నీ తప్పుడు ప్రశ్నలు నేను ఏ పార్టీలో అన్నాను సార్ అది వైసీపీ కాదు టీఆర్ఎస్ కాదు నాకు తెలిసి ఎవరికి చేరువాళ్ళు ఎవరు ఎవరికీ చేరు వేతనం అనేది ఉండదు